मैदानो? ए मैदानो? मैदानो? ఎందుకు ఏడుస్తున్నావ్? ఏ మహల్లో తిరుగుతున్నది నా దైవమే బిడ్డ. నీ దైవమా? అవును బిడ్డ, నీ చచ్చే తర్వాత రావాల్సిన నా ప్రాణాత్మ నేను బతికొండగా నిలిపొచ్చింది బిడ్డ. అందరూ అలా భయపడి చూడపోతే ఎవరొకరు వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చుగా. నా పేరు బొమ్మాళ రాజా, ఇది నా మృత్యువు కథ. నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మకథ. లేకలేక పుట్టిన నా ఒక్కగానొక్క కూతురు బొమ్మాళి చూస్తుండగానే ఎదిగి పెళ్లిడుకొచ్చింది. ఒక రాత్రి తన కలలో గుర్రం మీదొకడు కనిపించాడు. వాణ్ణిష్టపడి పెళ్లాడతానంది. నేను తన్నాను, నా మాట వినలేదు. బలవంతాన పక్క సంస్థానాధీశుడితో పెళ్లి కుదిర్చాను. అంతే, దూలానికి తాడుకట్టి వేలాడింది. నా కళ్ళ ముందే కళ్ళు మూసింది. పాపం వందేళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చినవాడు వస్తాడనే ఆశతో మహల్లోనే ప్రేతాత్మగా ఎదురు చూస్తోంది. ఎవరైతే బొమ్మాళి నన్ను పెళ్లి చేసుకుంటావని 3 సార్లు పిలుస్తారో వస్తుంది. నచ్చితే పెళ్లాడుతుంది, నచ్చకపోతే నెత్తురులో చక్కెర కలుపుకొని తాగేస్తుంది. ఇప్పటికైనా నమ్మతారా? ఒకటి కాదు 2 దయ్యాలున్నాయి, తండ్రి కూతురు. ప్లీజ్ పదండి, వెళ్ళిపోదాం. లేదంటే బ్లడ్ లో షుగర్ మిక్స్ చేసుకుని తాగేస్తుందంట. ప్లీజ్ ఊరుకోండమ్మా, దయ్యాలు ఎక్కడైనా పుత్తకాలు రాతాయా? ఎవడో వర్మగారు సినిమాలు చూసి కథ రాసుంటాడు. అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మాలికి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా? ఏంటో చూపు ఒంగోబెట్టి గుద్దుతే నిట్టారుగా నిలబడడానికి 4 ఏళ్ళు పట్టాలా? ఏటనియా, రేంజ్కి డైలాగ్ కాదు, వెళ్ళి బొమ్మల్ని పిల్లాలి. అంతేగా? అంతే. నువ్వు పిలు. నేనా? నువ్వే. అంతేలే, నిండమ్ములున్నాడు సలేట్ అన్నట్టుగా నా ప్రాతాత్మే చూసినట్టు నాకు భయం ఏటే? ఇప్పుడు చూడు, నువ్వు రానియా? 3 సార్లు అంటే 30 సార్లు పిలుస్తాను దాన్ని.
ఇదిగో మన్నం అనమాట. నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి. మరి పెళ్లి చేస్తున్నాను. ఏట బొమ్మల నన్ను పెళ్లి చేసుకుంటావా? భయపడతాడు. ఇప్పుడు రెండోసారి పిలుస్తున్నాను, ఎవరు భయపడక. ఏంటి బుజ్జ వసే బొమ్మల నన్ను పెళ్లి చేసుకోయా? మీకేమైనా గజ్జల సౌండ్ ఏమి వినిపించిందా? నాకు వినిపించిందండి, ఖచ్చితంగా వినిపించలేదుగా. ఇప్పుడు చూడండి, బొచ్చటగా మూడుసారి పిలుస్తాను. బొమ్మలే ప్లీజ్ పెళ్లి చేసుకో. బొమ్మలి లేదు, నా బొంగు లేదు. శివుడు ఇక్కడ ఉండగా దానికంత ధైర్యం ఉండదు రావడానికి. ఇక్కడ ఏం లేదు, వెళ్దాం పదండి పదండి. బతికాయలో కొడు పద పత్తి దానికి భయమే. ఏం బుజ్జమ్మా, కుక్క బిస్కెట్లు ఏమైనా కావాలా? బిస్కెట్లు క్యాన్సల్. ఏంటి ఆ సూప్? ఉండు నీ సంగతి చెప్తా. అది నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా. రా రా ముందు పిలవరా. శివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా. శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా? పిలుస్తున్నా బొమ్మలే, నన్ను పెళ్లి చేసుకుంటావా? పాపం మైదానం గాడికి కూడా ఇలాగే ఎనపడి ఉంటుంది. ఈసారి కోపం తగ్గించుకొని పిలుద్దాం సరేనా? బొమ్మలి నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరెందుకు ఊగుతున్నారో? శివుడా శివుడా ఆకసారి పిలుస్తున్నాను, నిజంగా వచ్చేయాలి. బొమ్మలి నన్ను పెళ్లి చేసుకురా. నువ్వు బొమ్మలి కాదే, ఉత్తి బొమ్మవి. నువ్వు రావని నాకు తెలుసే, ఒంగోబెట్టి గుద్దుతానని భయం. శివుడు పెద కొరపా. రాను రారా పెండా, వచ్చి పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకోను. నన్ను గుర్తుపట్టావా? చంద్రముఖి రా, చంద్రముఖి నువ్వే చంద్రముఖి. తోమ్ తోమ్ తో తరిగిన తోమ్ తోమ్ తో అంటులు తోమ్ తోమ్ తో. నాంద బొమ్మలి జేజమ్మ
మేటి నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాడు చేస్తావరా రే ఇప్పుడు నీ నెత్తుర్లో చక్కెర కలుపుకొని తాగుతా ఇంకా నువ్వు చచ్చినట్టరే ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాల ఆపాల గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాల ఆపాల ఎవర్రా ఈ గోపాల ఈ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నా నీ కోసం వస్తాడా నచ్చాడా మా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన వస్తాడమ్మా మా దేవుడు అంతవరకు ఆ ఫోటో పెట్టుకుని కచేరీ చేసుకో గబ్బర్ సింగ్ టూ పుడతాడు పుడతాడు అంటున్నాడంటే ఆల్రెడీ కచేరీ చేసేటి ఓర్న శివడాని ఎలాగ ఎంత తప్పేశావు తలతే 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 అయిపోయిరా ఈ పత్తికాడు ఎందుకు వచ్చాడు అబ్బా ఏటనీ ఆనంద బాష్పములో నాకు అత్తయా నీకు ఏకంగా అభిషేకాలే అది సరిగానా ఏటి నాకు చెప్పకండి బొమ్మలు లైన్లో పెట్టావా నీకు అన్యాయం చేస్తానా మైదా ఆడల ముందు మైదా గోధుమ పిండి అనగా మైదానం ఎమ్మై దానం ఏదో ఒక దానం ముందు చెప్పేదినో బొమ్మాలి రాంగోపాల వర్మ ఫ్యాన్ నువ్వు రాంగోపాల వర్మని బాగా ఇమిటేట్ చేస్తావని చెప్పా అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా నువ్వు వెళ్ళి వర్మగారి స్టైల్లో వర్కౌట్ చేసుకో నిజమా నీ మీద తోట ఏటనియా ఆ మైగ్గన్ వర్మగారి ఫోటో గారి ఇచ్చి అలా చూసుకుంటా నీ ఫోటోనే ఇచ్చాను తమ్ముడు అన్నయ్యా తమ్ముడు ఐ లవ్ యూ గబ్బన ఇలా ఇప్పుడు చూడు దెమ్మ తిరిగి పద్దుకుంటే నీకు కూడా ఇది నాకే పూసాడా ఎల్లరా నువ్వు సునామీలో స్నానం చేయాలనుకుంటున్నావు ఏంటి బొమ్మలు ఏంటి అలా తలదించుకున్నావు సిగ్గా మన దగ్గర సిగ్గేందుకో నీలాంటి బొమ్మలతో చాలా బొమ్మలతో ఆడుకున్నాను సిగ్గుపడు ఏంటి తలెత్తు సరే ఏ శివుడు ఎలాగుంది మా జంట ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోద్ది ఏంటి నీ చెప్పేదేట నువ్వు చేసేదట ఒకసారి చూడమని చూడవు కానీ గొరిపోతున్నావు అంటావా చెట్టు అంత మనిషిని ఎదురుగా పెట్టుకుని ఎంతసేపు పెడతావు ఆ ఫోటో వర్మ స్టైలో వర్మ స్టైలో ఇప్పుడు చూడు చూపించు శివుడు కొత్తగా వచ్చిన ఫ్లోకి ఏం పట్టుకొని అలాగ ముఖం మీదకి వెళ్ళిపోతే వెళ్ళిపో వెళ్ళిపో హైబ్రో సూపర్ ముక్కు సూపర్ లిప్స్ స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్ అంత సూపర్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ నీకే ఇస్తాను నాకైతే ఈ రంధ్రం నుంచి వచ్చింది మరి ఆడికి ఈ రంధ్రం నుంచి వస్తుందో ఒకసారి చూడు బంగారం ఫేస్ మీద క్లోజ్ పెట్టును తలెత్తు చూడు 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 బంగారం చూడు నాన్న నా బుజ్జుకుంటు కదా చూడమ్మా ఏ సిగ్గుపడతాను వా ఫీల్ లైక్ ఫ్రెండ్లీ